మార్నింగ్ 9 అవుతుంది. ఈ రవి గారు ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు రూమ్ కి. ఈడు రాత్రే రూమ్ లో నుంచి పారిపోయినప్పుడే అనుకున్నాడు ఇంక తిరిగి రాడని. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు రోజు ఒక్కడనే రూమ్ రెంట్ కట్టుకోవాలి. అయ్యో ఈరోజు ఒక్క రోజే మందు తాగాలి. అయ్యో ఈరోజు నుంచి ఒక్కడే రూమ్ లో ఉండాలి. అయ్యో అయ్యో అయ్యో. ఎంతరా మామ బయట ఏడుస్తున్నావు? మూతి మీద కొడితే ముక్తాయి పాలెమ్మతావు. ఎవర్రా నువ్వు? నన్ను మామ అంటున్నావు అసలుకి? అదేంట్రా మామ అలా అంటున్నావు? నేనురా నీ ఫ్రెండ్నురా. ఈ అవతారం ఏంట్రా? మా ఫ్రెండ్లా ఉంటాడారా? నువ్వు పెట్టలు పట్టుకుండా ఎదవలా ఉన్నావు. గాలి బుడకల్లో గాలి తీసుకుంటే సన్నాసిలా ఉన్నావు. సైకిల్ టూబులకి ప్యాచర్లు వేసుకుంటే వాటిని మళ్ళీ అతికించుకొని నిక్కర్లు వేసుకుంటే నారాయణ లాగున్నావు. నువ్వెవర్రా? నా ఫ్రెండ్ అంటున్నావు. పో మామ. ఈ తలపాక కట్టుకున్నానని చెప్పేసి మర్చిపోయావేమో. ఇవి తీసేస్తా చూడు. ఇప్పుడు ఇప్పుడు చూడు మామ, నేను రా రవి గారిని. ఏంట్రా రవిగా ఈ దసరా వేషాలు ఈ సమయంలో నీకు? ఈరోజు తప్పవురా మామ ఈ వేషాలు. ఈరోజు తెలుసు కదా రాఖీ, ఈరోజు మన క్లాస్ అమ్మాయిలు ఎక్కడైనా కనపడితే మనం ఎప్పుడైనా లైన్ వేస్తున్న వాళ్ళు మనకి ఇప్పుడు రాఖీ కట్టేస్తారని చెప్పేసి ఈ విధంగా వేశాను రా. సరే నేను ఇంటి దాకా వెళ్ళేస్తాను, నువ్వు రూమ్లోకి వెళ్ళు. అలాగే మామ. ఎవరమ్మా నువ్వు? మా చెల్లెల రూమ్లో ఉన్నావు. మా చెల్లెల ఫ్రెండ్వే. మా చెల్లెలు ఎక్కడా? నేను చూస్తుంటే గోరింటాక్ సినిమాలో మీరా జాస్మిన్ లాగా ఉన్నావు. మా చెల్లెలు ఎక్కడుందో చెప్పమ్మా కొంచెం. నేను అడుగుతుంటే సిగ్గుపడతా వింటమ్మా, చెప్పమ్మా. అయ్యో అమ్మయ్యా, నేనే అమ్మయ్యా నీ చెల్లెలు. నువ్వు నా చెల్లెలువే? అయితే ఏంటి ఈ శకలు? ఇవి శకలు కాదన్నయ్యా, సకల కళలు. ఈరోజు రక్షాబంధన్ కదా, అందుకే ఈ విధంగా రెడీ అయ్యాను, నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని. సూర్ పండగ ఎంత చెడ్డదైనా రావణుడికి చెల్లెలుగా ఇష్టమే కదా. సరే కట్టుకో రాఖీ, పండగ చేసుకో. ఇదిగో 50 రూపాయలు తీసుకో. ఏంటన్నా నువ్వు మరీ ఘోరంగా? మా ఫ్రెండ్ అన్నయ్య రాఖీ కడితే ఐఫోన్ తీసిచ్చాడంట. నువ్వు కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ తీసివచ్చు కదా. ఏంటి ఆండ్రాయిడ్ ఫోన్? నువ్వు కట్టిన 10 రూపాయలు రాఖీకి, 10 రూపాయలు స్వీట్కి. నేను ఇంకా 50 రూపాయలు ఇచ్చా, ఇంకా 30 రూపాయలు ఎక్కువ ఉన్నాయిపా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు చేసి నీట్గా రెడీ అయ్యి నీ కోసం వచ్చి రాఖీ తెస్తే నువ్వు 10 రూపాయలు నన్ను ఇన్సల్ట్ చేసావు. చెప్పా, నేను ఇంత మాట్లాడను. అయ్యా చిట్టి తల్లి, చిట్టి తల్లి. ఎన్ని గొడవలు ఉన్నా పాపం అడక్కడక్క నా చెల్లెలు ఒక గిఫ్ట్ అడిగింది. తనకు సర్ప్రైజ్గా ఇద్దాం ఈవినింగ్. ఏరా రవి, ఎక్కడికి వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావు, ఇంటికి వెళ్ళలేదా నువ్వు? అసలుకి రాఖీ రోజు ఇంటికి వెళ్ళి మీ చెల్లెలు అక్క చేత వెళ్ళి రాఖీ కట్టించుకోరావచ్చు కదా. అదొక్కటే కొరవరా మామ, మనకెవరున్నారా? అమ్మ నాన్న తప్ప మనకి ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరూ లేరమ్మా. లేరా రవి, నాతో పాటు రా, మనం ఇంటికి వెళ్దాం. ఎక్కడికి రా? అవన్నీ నీకు అవసరం లేదు, ముందు లేచిరా వెళ్దాం. చిట్టి తల్లి ఇక్కడే ఉన్నావా? ఏంటన్నయ్యా? ఏం లేదు తల్లి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అదే రవి లోపలికి రారా, ఏంటి అక్కడే ఉన్నావు, రా. అరే చిట్టి తల్లి, ఈరోజు నుంచి నీకు నేను ఒక్కనే కదమ్మా. ఈ మా ఫ్రెండ్ కూడా నీకు అన్నయ్యే, ఈ అన్నయ్య కూడా రాఖీ కట్టు తల్లి ఈరోజు. అలాగే అన్నయ్యా. కలకాలం చల్లగా ఉండు తల్లి, ఏసీ ఏరా ఉంటుంది. చిట్టి తల్లి ఒకసారి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకురామ్మా. అలాగే తిన్నాయా, వెళ్తున్నా. రే రవి, ఇంకెప్పుడు నువ్వు బాధపడగాక నీకు ఎవరు లేరని చెప్పేసి నీకు మేమున్నాంరా. చాలా థ్యాంక్స్ రా మామ, నాకు ఇప్పటాల నుంచి ఒక చెల్లి లేదని చెప్పేసి ఒక ఎక్కడో ఒక బాధ ఉండేది, ఆ బాధని ఈరోజు తీర్చావు నువ్వు. సరే కానీ మార్నింగ్ తన ఫోన్ అడిగింది, తన గిఫ్ట్గా నేనే ఇద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు నువ్వు రాఖీ కట్టించుకున్నావు కాబట్టి నువ్వు ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది, నువ్వే ఇవ్వు. సరేరా మామ. చిట్టి తల్లి ఒకసారి ఇలా రామ్మా. ఏంటన్నయ్యా, వాటర్ తెచ్చలేకపోయి పిలిచావు? కొత్తగా వచ్చిన అన్నయ్య నీకోసం మీద గిఫ్ట్ తెచ్చాడమ్మా, ఇవ్వరా మామ.
సరేరా, ఎలాగైతే మన క్లాస్ అమ్మాయిలు తప్పించుకొని ఈరోజు మనం రాకి ఫినిష్ చేసేసుకుంటున్నాం. సో మనం ఈ కాస్త సమయం తప్పించుకుంటే ఇంక మనల్ని ఎవరు ఆపలేరు. అవునా మామ? కరెక్టే, ఆ స్వప్న చేత తప్పించుకోవాలి. ఆ స్వప్నకి మన ఇద్దరం చాలా రోజుల నుంచి లైన్ వేస్తున్నాం, ఎవరు పడుతుంది అని చెప్పి. అప్పుడు ఆ స్వప్నగాని వచ్చిందంటే అది ఎవరికొక ట్రాక్ కట్టేస్తా. ఈరోజు మన ఇద్దరం దాని దగ్గర నుంచి తప్పించుకుంటే చాలు. రే మామ మామ, ఏంట్రా ఏమైంది? రా షాప్ దగ్గర స్వప్న పోయింది, రా త్వరగా లే, త్వరగా రా రా రా, తప్పించుకుందాం. ఆ స్వప్న రాకిల్ దాటానికి పోయింది, ఇప్పుడు అది వస్తుంది. మనం అమ్మే వాళ్ళలాగా ఇక్కడ నటించేద్దాం, మనల్ని గుర్తుపట్టరు. నీ అవతారం నా అవతారం అలానే ఉంటాయి కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, ఇక్కడ ఇద్దరు త్రిమూర్తుల్లాగా కూర్చున్న వెధవలు ఉండే వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమో అండి, వాళ్ళు చూస్తే జెంటిల్మెన్స్ లా ఉన్నారు, ఇప్పుడే ఇటు వెళ్ళారు అనుకుంటా. మాకు తెలియదండి. వాళ్ళకి రాఖీ కడదామనుకున్నా, ఇప్పుడు ఈ రాఖీలు ఏం చేయాలి? వాళ్ళు వస్తే మళ్ళీ చెప్తానండి, అప్పుడు వచ్చి కట్టండి. అంత ఓపిక నాకు లేదండి, ఈ రాఖీని మీకు కట్టేస్తే మీ ఇద్దరు కట్టించుకోండి. సారీ అండి, మా పంతులు గారు నాకు కట్టించుకోకూడదని చెప్పారు. మా మామ కట్టించుకుంటారు, మా మామ చేత కట్టించుకోండి. రే యదవా, నన్ను ఏరికిస్తున్నావు ఏంట్రా? వెళ్ళు మామ, పాప మా ఆ అమ్మాయి అంత కష్టపడి రాఖీలు తీసుకొస్తే కట్టించుకోవడానికి, వెళ్ళు కట్టించుకో. దుర్మార్గుడ, ఎంత పని చేసావురా, కట్టండి రాఖీ. ఇంకా చూస్తున్నారేంటి దుర్మార్గుడ, నన్ను ఒక్కడిని సైడ్ చేసేసి నువ్వు నవ్వుకుంటున్నావు కదరా.